వైఎస్ షర్మిల నాలుగు రోజుల క్రితం ఆమె విజయవాడలో ఒక మీడియా సమావేశం నిర్వహించారు ఆమె మీడియా ముందు మాట్లాడుతుండగా హఠాత్గా కరెంటు పోయింది చివరకు జనరేటర్ ఉందా అని ఆమె అడిగితే ఆమె పార్టీ కార్యాలయ సిబ్బంది లేదని చెప్పాల్సి వచ్చింది మైకులు కూడా మోగబోయాయి ఆమెకి ఏం చేయాలో పాలుపోలేదు అలానే ప్రెస్ మీట్ ముగించాల్సి వచ్చింది ఆ ప్రెస్ మీట్లోనే ఆమె భావోద్వేగానికి గురయ్యారు సరిగ్గా షర్మిళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చెప్పేందుకు ఆ ప్రెస్ మీట్ అద్దం పడుతుంది ఆమెకిప్పుడు ఇంట బయట అనేక రకాల సమస్యలు కనిపిస్తున్నాయి సొంత కుటుంబంలో అన్నయ్యే ఆమెని దాదాపుగా దూరం పెట్టేశారు ఆస్తి తగాదాలతో ఇద్దరి మధ్య వచ్చినటువంటి విభేదాలు ఇటీవలే రచ్చకెక్కాయి ఇంతకాలం గుట్టుగా సాగింది వారిద్దరి మధ్య రాజకీయ విభేదాలు బహిరంగంగా కనిపిస్తున్నప్పటికీ వారి ఆస్తి తగాదాల వ్యవహారం మాత్రం చాలా కాలంగా అంతర్గతంగానే ఉంది ఆస్తుల గురించే వారి మధ్య విభేదాలు వచ్చాయని అందరూ మాట్లాడుకుంటున్నా అది ఎక్కడ ఎంత ఎప్పుడు ఏ మేరకు అన్న దాని మీద రకరకాల ఊహాగానాలు తప్ప అధికారిక సమాచారం లేదు కానీ ఇటీవల వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి లెటర్ల సారాంశం వారిద్దరూ మీడియా ముందు మాట్లాడుకున్నటువంటి వ్యవహారం బయటపడిన తర్వాత షర్మిల జగన్ మధ్య ఉన్నటువంటి అసలు వివాదం బయటకు వచ్చింది షర్మిలకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనూ కాదు తెలంగాణలో కూడా పాదయాత్ర చేసిన ఏకైక మహిళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుదీర్ఘకాలం పాటు కాలినడకన అనేక ఆటంకాలు ఎదుర్కొని రాజకీయ ప్రచారం చేసిన నాయకురాలు ఆమె అంతేకాదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు ఎన్నికల్లోనూ రాజకీయ లక్ష్యాలను అందుకున్న ఏకైక నాయకురాలు రెండు వేల పంతొమ్మిదిలో బై బై బాబు బైబై పప్పు అని కూడా ఆమె చెప్పినటువంటి మాట ఎంత పాపులర్ అయిందో అప్పట్లో ఆమె వాయిస్ని ఫోన్ రింగ్ టోన్లుగా కూడా పెట్టుకుని తిరిగారు వైఎస్ఆర్సిపి నాయకులు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో జగన్ని ఓడించాలని జగన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఆమె పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో మాదిరిగానే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆమె లక్ష్యాన్ని అందుకున్నారు రెండు ఎన్నికల్లోనూ అనుకున్న రాజకీయ లక్ష్యాలు సాధించిన ఏకైక నాయకురాలు షర్మిల ఒక్కరే అలాంటి ప్రత్యేకతలు ఉన్న షర్మిలకి ఇప్పుడు ఆమె పక్షాన గొంతు విప్పే నాయకుడే కనిపించట్లేదు సొంత పార్టీలో కాంగ్రెస్లో షర్మిలకు అనుకూలంగా ఒక్కరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దాఖలాలే లేవు చివరకు ఆమె భర్త తమ వాదనని వినిపించేందుకు ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వస్తుంది కానీ వైఎస్ఆర్సీపీ తరఫున జగన్ తరఫున అనేక మంది ఒకళ్ళతో పుచ్చుకుంటున్నారు అన్ని వైపుల నుంచి షర్మిల మీద దాడి జరుగుతోంది సోషల్ మీడియాలో అయితే అసలు షర్మిల పేరు మార్చేసి ఇంటి పేరు మార్చేసి ఆమె ఎవరికి పుట్టిందో అన్న సందేహాలు కలిగించే రీతిలో ఎవరో సామాన్య సోషల్ మీడియా కార్యకర్తలే కాదు విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పసుపు సీర కట్టుకుని చంద్రబాబుని ఇంప్రెస్ చేయడానికి షర్మిల ప్రయత్నం చేసిందన్న స్థాయిలో కుసంస్కారంతో కామెంట్ చేసే స్థాయిలో పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీలో ఆ మోతాదులో షర్మిల మీద దాడి జరుగుతుంది సరిగ్గా ఇదేళ్ల క్రితం షర్మిల మీద తెలుగుదేశం క్యాంపెయిన్ నుంచి ఇదే రీతిలో దాడి జరిగింది అప్పట్లో ఆమెకు ఎవరితోనో సంబంధాలు ఉన్నట్టు రాజకీయంగా ఆమెను ఎదుర్కోలేక అనేక రకాల దాడి ఆమె గొంతు మీద ఆమె నడక మీద ఆమె వ్యవహార శైలి మీద ఒకటి కాదు అనేక రూపాల్లో పనిగట్టుకుని దాడి చేస్తే దాని మీద ఆమె సైబర్ క్రైమ్కి ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి అప్పట్లో వచ్చింది అప్పుడు షర్మిల మీద తెలుగుదేశం శిబిరం నుంచి దాడి చేస్తే వైఎస్ఆర్సీపీ అండగా నిలబడింది ఇప్పుడు వైఎస్ఆర్సిపి దాడి చేస్తుంటే తెలుగుదేశం అండగా నిలబడుతుంది అంటే రాజకీయంగా షర్మిల అప్పుడు వైఎస్ఆర్సిపికి ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తున్నంతకాలం వాళ్ళు ఉపయోగించుకుంటున్నారా అన్న అనుమానం కలిగిస్తుంది కారణం లేదైనా షర్మిల లాంటి ఒక పట్టుదల కలిగినటువంటి నాయకురాల మీద జరుగుతున్నటువంటి దాడి ఆంధ్రప్రదేశ్లో ఏ మహిళా నాయకురాలు ఎదుర్కోనంత స్థాయిలో సాగుతున్నటువంటి ఈ వ్యవహారం అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది మహిళా నాయకురాల పట్ల ఏ పార్టీ అయినా కానీ ఎక్కడైనా ఉండని ఎవరైనా కానీ ఈ రీతిలో దాడి చేయడం ఏ శిబిరానికైనా వాళ్ళకి నచ్చినప్పుడు ఒకలాగా వాళ్ళకి గిట్టనప్పుడు మరోలాగా ఒక నాయకురాల్ని హింసించి వేధించి వేటాడే రీతిలో వ్యవహారం సాగడం మాత్రం ఆంధ్రప్రదేశ్లో వర్తమాన రాజకీయాలకి తార్కాణంగా కనిపిస్తుంది షర్మిల చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాలు గడిచిన ఆరేడేళ్ళగా ఉన్నటువంటి పరిణామాలు అందుకు తార్కాణంగా కనిపిస్తాయి ఇలాంటి పరిస్థితి షర్మిల ఎంతకాలం ఎదుర్కోగలదు షర్మిల ఎన్నాళ్ళని ఈ దాడిని సహిస్తూ ముందుకు సాగలదు అన్నది ప్రశ్న కానీ ఆమె ధోరణి ఆమె వ్యవహారం చూస్తే అత్యంత పట్టుదల కలిగినటువంటి నాయకురాలు ఇలాంటి అనేక ఆటంకాలు అనేక రకాల అభ్యంతరాలు అనేక రకాల దాడులు ఎదుర్కొని కూడా నిలబడినటువంటి నాయకురాలు ఏవైనా కానీ షర్మిల సాగిస్తున్నటువంటి ఈ రాజకీయ పయనంలో ఆమె ఎదుర్కొంటున్నటువంటి ఆటంకాలు అనేక విషయాలను మనకు చాటుతున్నాయి ముఖ్యంగా మహిళలు రాజకీయాల్లో ఒంటరిగా ముందుకు సాగాలంటే ఎన్ని గండాల నుంచి గట్టెక్కాలో ఆమె పైన చాటుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో సరిమిల చేసిన ప్రయత్నాలు ఏవి కొలిక్కి రాకపోవడానికి ఆమె రాజకీయ పైన ఈరోజు గందరగోళంలో కనిపించడానికి చివరికి కుటుంబ వ్యవహారాల్లో కూడా ఆమెకు ఎటువంటి గౌరవనీయమైనటువంటి గుర్తింపు దక్కకపోవడానికి సమాజంలో మహిళల పట్ల ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అభిప్రాయానికి తార్కణంగా కనిపిస్తుంది వీడన్నింటినీ ఎదుర్కొనే ఎన్నాళ్ళు షర్మలు ఎలా ముందుకెళ్తుంది తన మొక్కవోని పట్టుదలను ఏ మేరకు ప్రదర్శిస్తుంది చూడాలి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్